హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చి ఇంట్లోనే బ్లీచ్ ఎలా చేసుకోవాలి, హ్యాండ్ బ్లీచ్, అది హోమ్ మేడ్ హ్యాండ్ బ్లీచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా పార్లర్కి వెళ్ళినప్పుడు బ్లీచ్ చేయించుకుంటారు. ఆ బ్లీచ్ చేయించుకున్నప్పుడు కొందరికి యాక్టివేటర్ అనేది ఎక్కువ వేయడం వల్ల ఏదో ర్యాషెస్ అలా వస్తాయి. ఇదైతే సేఫ్ అన్నమాట. నేను చూపించే బ్లీచ్ వచ్చి ఇంట్లోనే తయారు చేసుకొని సేఫ్గా ఉంటుంది, అంటే ఏ ర్యాషెస్ రావు, ఎవరికైనా సూట్ అవుతుంది. ఓకేనా? అది ఎలాగో చూద్దాం. మెయిన్ వచ్చి ఎనీ గ్లిజరిన్ సోప్ అండి. మీకు ఏ గ్లిజరిన్ సోప్ యూజ్ అవుతుందో అది తీసేసుకోండి. ఎనీ బ్రాండ్, రోజ్ వాటర్ కామన్, రోజ్ వాటర్ ఎనీ బ్రాండ్ రోజ్ వాటర్. ఇది వచ్చి హైడ్రోజన్ పరాక్సైడ్. ఇది పార్లర్ ఐటమ్స్ దొరికే దగ్గరే కాకుండా మామూలుగా మనకి మెడికల్ షాప్లలో కూడా దొరుకుతుంది హైడ్రోజన్ పరాక్సైడ్. ఓకేనా? దీన్ని ఫస్ట్ మనం ఇలా ఒక బౌల్లో అంత తురుముకోవాలి. ఇలా సోపునంతా ఇలా తురుముకోవాలి. మనకి ఎంతైతే కావాలో అంత తురిమేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఇలా తురుముకోవాలి. దీంట్లో రోజ్ వాటర్ ఒక స్పూన్ రోజ్ వాటర్. మనకి కావాలంటే రోజ్ వాటర్ ఎంతైనా మిక్స్ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. ఇది హ్యాండ్స్కి ట్యాన్ రిమూవ్ కావాలంటే చాలామంది బ్లీచ్ వేయించుకుంటుంటారు. ఇది ఓన్లీ హ్యాండ్స్ లెగ్స్కే అండి నేను చూపించేది, ఫేస్కి అయితే కాదు. ఇది హైడ్రోజన్ పరాక్సైడ్. హైడ్రోజన్ పరాక్సైడ్ కూడా మీకు ఈ మూతతో తీసుకోండి సరిపోతుంది. అంటే ఎక్కువ ట్యాన్ ఉంటే, ఎక్కువ ట్యాన్ ఉంటే ఈ మూతతో తీసుకోండి, లేదంటే 4 or 5 డ్రాప్స్ చాలు. ఈ మూడు వేసాం కదా, మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. చాలామంది బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు ఎండలో తిరిగినప్పుడు ఎక్కువగా ట్యాన్ అవుతుంది స్కిన్ అంతా. ట్యాన్ అవ్వడం వల్ల బ్లాక్గా కనిపిస్తాయి హ్యాండ్స్ అంతా. అప్పుడు మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇది అప్లై చేసేసుకోవచ్చు, అంటే కంప్లీట్ ట్యాన్ రిమూవ్ అవుతుంది. బ్లీచ్ వేస్తే కొంచెం, బ్లీచ్లో ఏమంటే యాక్టివేటర్ కొంచెం కెమికల్ కదా, దానివల్ల ఇచ్చింగ్ అలా వస్తుంది. ఇదైతే మనకి సేఫ్. ఇలా మొత్తం కలిపేసేయాలి. మీకు ఒక హ్యాండ్, రెండు హ్యాండ్స్ కంటే ఇంకా కొంచెం వేసేసుకోవచ్చు. మన ఎంత కావాలో అంత ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే, పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. వారానికి మీ ఇష్టం, ఎప్పుడు ట్యాన్ అనిపిస్తే అప్పుడు వేసేసుకోవచ్చు. ఇది పర్టికులర్గా ఇప్పుడే వేసుకోవాలి అనేది ఏమి లేదు. చూసారా, హోమ్ లాగా వస్తుంది, నురగలాగా, మొత్తము నురగలాగా వస్తుంది. ఇది పార్లర్లో మనము బ్లీచ్ చేసేటప్పుడు క్రీము, యాక్టివేటరు, రోజ్ వాటర్ వేసి వేస్తారు కదా, సేమ్ ఇలాగే వస్తుంది ఆ క్రీమ్ కూడా. నా హ్యాండ్ క్లీన్ చేసుకున్నాను, ఇప్పుడు నా హ్యాండ్ మీద వేసుకుంటాను. ఒకసారి చూడండి, ఇలా అప్వర్డ్ డైరెక్షనే. ఫస్ట్ హ్యాండ్ క్లీన్ చేసుకోండి వాటర్తో, క్లీన్ చేసేసుకొని మొత్తము ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకోవాలండి మొత్తము హ్యాండ్ అంతా. హ్యాండ్ మనకి రెండు హ్యాండ్స్ కావాలంటే రెండు, నేనైతే ఒక దానికి మీద చూపిస్తున్నాను. ఇలా మొత్తం అంటే ఇదంతా కంప్లీట్ ఆరిపోయేంత వరకు పెట్టేసుకొని
రిమూవ్ చేసుకోవడమే. రిమూవ్ కూడా మామూలుగా అయితే స్నానానికి ముందు అయితే మనం చేసుకుంటే వాష్ చేసేసుకోవచ్చు. సోప్ కాబట్టి నురగ ఎక్కువ వస్తుంది. లేదా ఒక స్పాచ్యులా తీసుకొని, అంటే మనకి ఒక స్పూన్ టైప్ ఉంటుంది కదా, అది పార్లర్లో అయితే యూజ్ చేస్తారు, మనకి ఇంట్లో ఉండవు కాబట్టి మీరు ఏదైనా స్పూన్ అలా తీసేసుకొని రిమూవ్ చేసేసుకొని ఆఫ్టర్ బాత్ చేసేయచ్చు. ఓకేనా, చూద్దాం అది ఆరాక ఎలా ఉంటుంది. ఓకేనా, చూసారా ఇది ఆరిపోయింది. మనం మొత్తము ఇలా తీసేయాలి, ఇలా వచ్చేస్తుంది. నేను వేసుకొని 10 మినిట్స్ అయింది, మీరు కావాలంటే 15 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం రిమూవ్ చేసేసి మీరు స్నానమైనా చేయొచ్చు, లేదంటే మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే స్నానానికి ముందు అయితే మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్తున్నా. మామూలుగా అయితే మనం బయటికి పోయి వచ్చి ఎక్కువ ఉంది అనుకుంటే వెంటనే ఇది చేసేసుకోవచ్చు. ఇలా తీసేసి ఒక స్పాంజ్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రబ్ చేసుకుంటా మొత్తం క్లీన్ చేసేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఇది మొత్తం క్లీన్ చేశాను. ఇది చూడండి ఒకసారి, ఇది ట్యాన్ ఉండింది, ఇది ట్యాన్ లేనిది అన్నమాట. ఇప్పుడు క్లీన్ చేశాను. ఓకేనా, తేడా తెలుస్తుందా మీకు? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఇంట్లోనే తయారు చేసుకునే బ్లీచ్ కనుక. ఖచ్చితంగా నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోల కోసం వెయిట్ చేయండి. ఓకేనా.